హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. అందరు ఎలా ఉన్నారు? ఇలా మీతో సడన్గా లైవ్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టుడే ఉగాది పండుగ అండి. అందుకే మీకు విషెస్ చెప్తామన్నట్టు ఇలా లైవ్లోకి వచ్చాను. ఫస్ట్ మీ అందరికీ కూడా శర్వారి నామ సంవత్సర శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ ఉగాది అండి. ఇలా మనకు మనగా జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఫ్రెండ్స్, మీరు ఈ ఉగాది పండుగను ఎలా జరుపుకుంటున్నారో నాకు కామెంట్లో తెలపండి. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా కరోనా వైరస్తో రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ కరోనా వైరస్ని మనం అందరం కూడా అరికట్టవచ్చు. ఇది ఒకరు ఇద్దరు అనుకుంటే జరిగే పని కాదు. మనం అందరం కూడా గవర్నమెంట్ చెప్పే నియమాలను, జాగ్రత్తలను, శుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. దీనికి మనం అందరం కలిసి చేయాల్సింది ఏంటంటే కొన్ని మెయిన్గా పాటించాల్సిన నియమాలు ఉన్నాయి. అదేంటంటే తరచూ ఫేస్ని టచ్ చేసుకోకూడదు. స్పెషల్లీ కళ్ళను, ముక్కును, నోటిని అదే పనిగా టచ్ చేయకూడదు. సోప్తో హ్యాండ్స్ని బాగా క్లీన్ చేసుకొని మన పర్సనల్ అంటే ఫుడ్ని తీసుకునే ముందు కానీ, వంట చేసే ముందు కానీ తరచూ హ్యాండ్స్ని క్లీన్ చేసుకోవడం చాలా బెస్ట్ అండి. అలాగే ఎక్కువ జనాలు ఉన్న ప్లేస్లోకి వీలైనంత వరకు మనం వెళ్ళకపోవడమే బెస్ట్. మోస్ట్లీ ఇంట్లో ఉండడానికే ట్రై చేయండి. అత్యవసరం అయితేనే తప్ప, అంటే కొన్ని ఇంట్లో సరుకులు అలాంటివి తగ్గినప్పుడు, అవసరం పడినప్పుడు మాత్రమే బయటికి వెళ్ళండి. ఎక్కువగా బయటకు వెళ్ళకపోవడమే మంచిది. అలాగే ఊళ్ళోకి కూడా వీలైనంత వరకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండండి. అట్లా ఇలాంటి నియమాలను పాటించడం వలన కరోనా వైరస్ అనేది వృద్ధి చెందకుండా ఉంటుంది. కాబట్టి మన కోసం, మన వాళ్ళ కోసం, మన సొసైటీ కోసం గవర్నమెంట్ చెప్పిన నియమాలను, జాగ్రత్తలను తూచా తప్పకుండా పాటిస్తాం. ఇంట్లో స్పెషల్లీ పెద్దవాళ్ళు ఉంటే చాలా జాగ్రత్త పాటించండి. ఏదైనా పని పైన బయటకు వెళితే ఇంటికి వచ్చాక హ్యాండ్స్ని క్లీన్ చేసుకోవడం, వీలైతే వెంటనే స్నానం చేయడం చాలా బెస్ట్ అండి. ముఖ్యంగా నీళ్ళను వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడం చాలా బెస్ట్ అండి. అలాగే ఫుడ్ని కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని వేడి వేడిగా తినండి. అంటే ఈ వైరస్ గురించి అని కాదు, మనం ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫుడ్ని తీసుకోవడం మన హెల్త్కి చాలా చాలా బెస్ట్ అండి, చాలా మంచిది. అలాగే ఫ్రెండ్స్, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముఖ్యంగా కర్చీఫ్ని కానీ లేదా టిష్యూ పేపర్ని కానీ అడ్డం పెట్టుకుని తుమ్మండి. ఒకవేళ మీరు యూజ్ చేసేది టిష్యూ పేపర్ అయితే డస్ట్బిన్లో పడేయండి. ఒకవేళ కర్చీఫ్ అయితే బాగా క్లీన్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ కరోనా వైరస్ గురించి ఆన్లైన్లో చాలా రకాలుగా చెప్తున్నారు. అంటే వాళ్ళకి తోచింది చెప్తున్నారు. మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, అసలు కరోనా వైరస్ని ఎలా గుర్తించాలి, ఎలాంటి నియమాలను, జాగ్రత్తలను పాటించాలో ఈ వెబ్సైట్లో చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. ఒకసారి విజిట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోండి. తగు జాగ్రత్తలను పాటించండి. మీకోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసమన్నా తగు జాగ్రత్తలను పాటించి కరోనా వైరస్ బారిన పడకుండా కాపాడుకుందాం, అందరినీ రక్షిస్తాం. మీకు నీరసం కానీ, దగ్గు, జలుబు లాంటి ఏమైనా లక్షణాలు ఉంటే ఈ హెల్ప్లైన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు అన్నీ కూడా డీటెయిల్స్గా తెలుస్తాయి. అలాగే ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఈ విషయాలను మీతో షేర్ చేస్తాను. ఇలాగే చాలామందికి కొన్ని విషయాలు తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి కొంచెం ఈ కరోనా వైరస్ గురించి ఐడియా ఉంటుంది. చాలామంది ఈ కరోనా వైరస్ అనేది తెలియకుండా అసలు ఏం చేయాలో కూడా తోచట్లేదు. వాళ్ళకు కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసినట్లు అవుతుంది. ఈ వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఫ్రెండ్స్, మనం రోజు కూడా 2 కామెంట్స్ని షేర్ చేసుకుంటున్నాం కదా. ఈరోజు మన 2 కామెంట్స్ వచ్చేసి, మన ఫస్ట్ కామెంట్ వచ్చేసి వి మానస ఇలా ఫీడ్బ్యాక్ చేశారు. గోధుమ పిండి బొబ్బట్లు చేశాను, సూపర్గా వచ్చాయి. మీ వంటలు చాలా బాగుంటాయి. నేను నిన్ను ఫాలో అవుతున్నాను తెలిపారు. చాలా చాలా థ్యాంక్స్. మన సెకండ్ కామెంట్ వచ్చేసి తోట శ్రీయ కోకోనట్ లడ్డూకు ఇలా ఫీడ్బ్యాక్ చేశారు. ఐ హ్యావ్ ట్రైడ్ దిస్ రెసిపీ, ఇట్ కమ్ అవుట్ వెరీ వెల్, ద టేస్ట్ వాజ్ అమేజింగ్ అని తెలిపారు. చాలా థ్యాంక్స్ అండి. ఇలా మీరు ట్రై చేసి మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మరొకసారి మీ అందరికీ కూడా హ్యాపీ ఉగాది. పచ్చడి 6 రుచుల్లా ఎలా ఉంటుందో, మన జీవితంలో కూడా కష్టసుఖాలు అలాగే వస్తూ పోతూ ఉంటాయి. అవన్నీ కూడా నిలకడగా ఉండి ఎదుర్కొందాం. ప్రస్తుతం వచ్చిన ఈ కరోనా వైరస్ని తరిమిద్దాం అందరం కలిసి. అందరం ఇంట్లోనే ఉండి ఈ ఉగాది పండుగను చాలా ఎంజాయ్గా, స్వీట్ మెమరీస్లా జరుపుకుందాం.
అలాగే ఫ్రెండ్స్, ఇలా నేను లైవ్లోకి వచ్చి కరోనా వైరస్ గురించి చెప్పమని యూట్యూబ్ నుండి మెయిల్ వచ్చింది. ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పరంగా కొన్ని వీడియోస్ చేయమని అడిగారు. అందుకే నేను ఈ వీడియోని చేస్తున్నాను. కరోనా వైరస్ గురించి మీకు కూడా అవగాహన కల్పించడానికి ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, మీకు కరోనా వైరస్ పైన మరిన్ని వివరాలు తెలుసు, ఈ వీడియోలో ఇచ్చిన లింక్ని చూడండి, మీకు చాలా వివరాలు తెలుస్తాయి. అందులో చాలా డీటెయిల్డ్గా కరోనా వైరస్ గురించి చెప్పబడింది. ఆ లింక్ని ఓపెన్ చేసి అందులో చదివిన తర్వాత మీకేమైనా లేదా మీ చుట్టుపక్కల వాళ్ళకి ఏమైనా కరోనా వైరస్ లక్షణాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలాగే మీతో అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను, రోజు మన ఛానల్ని చూస్తూ ఉండండి. మరొకసారి మీ అందరికీ కూడా హ్యాపీ ఉగాది.